T-shirt, buttonless shirt. Bonda? Hello everyone, ఎలా ఉన్నారు అందరు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సౌమ్య. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, చూసి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము మెల్బర్న్ వచ్చినాక ఫస్ట్ టైం హిందూ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గర నుండి 1 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. మేము ఇప్పుడు 2 టెంపుల్స్కి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మురుగన్ టెంపుల్కి స్టార్ట్ అయినాం. మన ఇండియాలో ఉన్నట్టు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క టెంపుల్, అట్లా ఇక్కడ ఏముండదు. ఇది మన కంట్రీ కూడా కాదు కాబట్టి ఇక్కడ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఆ టెంపుల్లో అన్ని దేవుళ్ళ విగ్రహాలని మనం విజిట్ చేయొచ్చు. మేము వెళ్ళిన 2 టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మురుగన్ టెంపుల్ అయితే వచ్చేసింది. ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే చూసేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. టెంపుల్ దగ్గర కార్ పార్కింగ్ స్పేస్ అయితే బాగానే ఉంది. మనం అక్కడ కార్ పార్క్ చేసుకొని లోపలికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. టెంపుల్ లోపలైతే బ్యూటిఫుల్గా ఉంది. అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. హనుమాన్, సీతారామ, ఇంకా శివ, పార్వతి, గణేశుడి అన్ని విగ్రహాలు అయితే అక్కడ ఉన్నాయి. యాక్చువల్గా ఈ టెంపుల్లో వీడియోస్ ఇంకా ఫొటోస్ అలవలేదు. నేనైతే కొన్ని ఎంట్రన్స్లో వెళ్ళగానే కొన్ని దేవుళ్ళనైతే వీడియోస్ తీశాను. ఈ టెంపుల్ అయితే చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో అసలు. నెక్స్ట్ మేము వెళ్ళే టెంపుల్ కూడా, దుర్గా టెంపుల్ కూడా చాలా బాగుంది. అది అయితే అన్ని దేవుళ్ళని అబ్జర్వ్ చేస్తుంది. ఆద్యకి అన్ని దేవుళ్ళు తెలుసు. గణేష్ అంటే ఎక్కువ ఇష్టం ఆద్యకి. టెంపుల్లో మేము మంచిగా దర్శనం చేసుకున్నాము. అన్ని దేవుళ్ళను ఒకే దగ్గర చూడడం నాకైతే బాగా అనిపించింది. కుంకుమ పూజ చేయించుకున్నాము ఈ టెంపుల్లో. నెక్స్ట్ దుర్గా టెంపుల్కి స్టార్ట్ అయినాం. ఇక్కడ ఈ టెంపుల్ నుండి దుర్గా టెంపుల్కి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్ అంతే. దుర్గా టెంపుల్ అయితే వచ్చేసింది. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ ముందు మంచిగా పిల్లలు ఆడుకోవడానికి చిన్నగా ప్లే ఏరియా కూడా ఉంది. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అదైతే ఫాస్ట్ ప్లే ఏరియాకి పోదామన్న రిటర్న్లో వెళ్దామన్నాక ఇక టెంపుల్లోకి అయితే వచ్చేసినాం. ఈ టెంపుల్ కూడా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ కూడా అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. టెంపుల్ లోపల కూడా ఈచ్ గాడ్కి ఒక్కొక్క టెంపుల్ లాగా ఉన్నాయి. లోపలైతే అన్ని దేవుళ్ళు ఉన్నాయి. దుర్గామాత, ఇక్కడ కూడా శివ, పార్వతి, వినాయకుడు, శివలింగం, అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, అన్ని రాధాకృష్ణ, అన్ని టెంపుల్స్. ఈరోజు టెంపుల్స్కి రావడం వల్ల నాకైతే ఇండియాలో ఏదో టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇండియాలో ఉన్నట్టే ఉంది. ఈ 2 టెంపుల్స్లో కూడా మాకు దర్శనం బాగా జరిగింది ఈరోజు. వినాయకుడు
Ganpati. ఇలా మేము మెల్బోర్న్ వచ్చినాక ఒకే రోజు 2 టెంపుల్స్ని విజిట్ చేసాము. రిటర్న్లో ఆదేని కొంచెం సేపు ప్లే ఏరియాలో ఆడిపించాము, ఎందుకంటే తను స్టార్టింగే ఆడుతా అని అనుకుంది కదా. కొంచెం సేపు అట్లా ఆడిపించాము, కొంచెం ఎర్లీగా లేచింది కాబట్టి తనకి నిద్ర వస్తుంది. ఈ టెంపుల్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్స్.